राजु चूशारा ఎప్పటికైనా మాదే పై చెయ్యి అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలో నేయంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలో నేయంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు అబ్బాయి గారు చాలించండి మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు చాలా చాలా బోరు తగ్గాలండి మీరు ఓయ్ అబ్బాయి గారు చాలించండి మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు చాలా చాలా బోరు తగ్గాలండి మీరు ఓయ్ అబ్బాయి గారు అది జడా పాలు జడ తొలి వలపు కొరడా అది మన్మథుని చెరుకు గడా హాయ్ 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 కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు అసలు జడ ఒక జానడే ఆపైది ఆమెది కాదులే అసలు జడ ఒక జానడే ఆపైది ఆమెది కాదులే అసలు జడ ఒక జానడే ఆపై దామెది కాదులే అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలోని ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు గులాబీ జామ వెన్నెలంతా ఎగిరి వచ్చి ముఖముపై నిలిచిందిలే వెన్నెలంతా ఎగిరి వచ్చి ముఖముపై నిలిచిందిలే మీ ముఖముపై నిలిచిందిలే మీ ముఖముపై నిలిచిందిలే
పుల్ము కొన్న రంగు పోతే అసలు రంగు బయట పడులే పుల్ము కొన్న రంగు పోతే అసలు రంగు బయట పడులే పుల్ము కొన్న రంగు పోతే అసలు రంగు బయట పడులే షరప్ షరప్ అబ్బాయి గారు చాలించండి మీ చోరు మీ తీరు మాకెంతో బేజారు చాలా చాలా బోరు తగ్గాలండి మీరు ఓయ్ అబ్బాయి గారు మీ సమున్న మగవాళ్ళం రోసమున్న మనగాళ్ళం అన్నిటిలో గొప్పవాళ్ళం గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు ఎక్కడ వాళ్ళక్కడే కదలొద్దు ఎక్కడ వాళ్ళక్కడే నువ్వా మావా అడిలిపోయాం మావా గేవాన్ని వరుస కలపదని నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్యూటీలో ఉన్నప్పుడు డిటెక్టివ్ అనుమానం అని పిలవాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను అనుమానమా చచ్చా అనుమానం కాదు గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్ అనుమాన్ ఓ అనుమానా మరి తాకేది వాళ్ళంతా నేను కూలి చేస్తాను రాపోదాం నన్ను డిస్టర్బ్ చెక్కు నా బుర్రని పాడు చెక్కు మీరంతా ఒక డేంజర్ ముఠ నువ్వు దానికి నాయకుడివి సరే నీకెలా తెలుసు నేనంతా డిటెక్షన్ చేసే ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నారు చెప్పండి మీ పేర్లు చెప్పండి చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ ఆయన తప్పు కంది పప్పు ఏమిటా అరెస్ట్ చేసేది ఆయన ఎవరనుకున్నావు పెద్ద జమీందారు మళ్ళీ మాట్లాడితే డబుల్ జమీందారు సార్ నిజమా అవునట సారీ సార్ మీలాంటి వాటి దొంగల నాయకుడు ఉంటేను వాడే మీరనుకున్నాను సారీ అన్నాను కదయ్యా పర్వాలేదు కదయ్యా వెళ్ళిరా ఎందుకు మావా నీకు డిటెక్షన్ పిచ్చి సరే దీని అంతకి కారణం మీరు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను అరెస్ట్ అరెస్ట్ చేయి రాత్రి అంతా జాగ్రత్తగా కాపలా కాసి తెల్లవారుగానే వీళ్ళందరినీ ఇంట్లో డ్రాప్ చేయి ఓకే డోంట్ డ్రాప్ డోంట్ డ్రాప్ పదండి లోపలికి పదండి చెరిపేస్తే చెరగని చిత్రం దాచేస్తే దాగని సత్యం మీ భ్రాంతి కాదు కళా కాదు మీ మనసులో పడి చెరగని ముద్ర ఏమిటిది ఏమిటి అన్యాయం మీ జమీందారు కాబట్టి ఏం చేస్తున్నా చెల్తుంది అనుకుంటున్నారేమో నేనేం చేశాను ఇంకా ఏం చేయాలి సరదాగా పిక్నిక్ అని వస్తే మమ్మల్ని నాలుగు పెట్టారు ఇప్పుడు సరాసరి నా కారులోనే ఎక్కి కూర్చున్నారు ఏమిటి పోకరితనం ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు ఎందుకు చెప్పనా అండి నిజంగా నిజం చెప్పనా ఐ లవ్ యూ అవునండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా మనసారా ప్రేమిస్తున్నా ఎప్పుడూ నిజం చెప్పరా నాయన అని మా నాయనమ్మ చెప్పేది చెప్పేశాను మీ ఇష్టం అలాగా దయచేయండి ముందుగా అండి కాదు కిందకి గెట్ అవుట్ ఏమిటండి ఇలా నడి రోడ్డు మీద నీలాంటి వాళ్ళని నడి రోడ్లో కాదు నట్టడవిలో వదిలేయాలని మా నాయనమ్మ చెప్పేది దిగండి ఏమండి వచ్చేట్టుంది వర్షం వచ్చేట్టుంది మరేం పర్వాలేదు బాగా తడిస్తే ఈ వేడి చల్లారుతుంది దిగండి గెట్ అవుట్ మళ్ళీ కలుసుకుందామండి కథార్థం తిరిగింది ఆ అమ్మాయి ఎవరో ఎవరి తాలూకో తెలిసే వెంటాడుతున్నావా
తెలియబట్టేగా తంటాలు పడుతున్నాను. అయినా బిజినెస్ కు ప్రేమకు సంబంధం లేదులే. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. నీ సలహాకి థ్యాంక్స్. కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఓ గట్ ఇన్. థ్యాంక్ యూ. ఎవరు? సుబ్బారావు గారు వచ్చారా అండి? ఇంకా లేదండి. అయితే తలుపు తీయండి. వయసు బా